जय श्रीमन्नारायण भक्ति 9 AM प्रेक्षकुलकु नमस्कारम। श्री विद्यां जगदां धात्रीं स्वर्गस्थिति लयेश्वरीं नमामि ललिता नित्यं महात्रिपुर सुंदरीं चित्रभुजे चंद्रकलावतांसे कुचुन्नते कुंकुमारागशोनी पुण्ड्रक्षपाशां पुष्पपुष्पभानां हस्ते नमस्ते जगदेकमातः ज्ञानानंदमयं देवं निर्मलास्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्मये। नमस्कारं। 2వ తారీఖు మే 2021 ఆదివారం నుండి 8వ తారీఖు మే 2021 శనివారం వరకు వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం। తదుపరి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం। మకర రాశి వారి గురించి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి। అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సమాజంలో మంచి ప్రజాశక్తి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది। సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి। సినీ రంగంలో కొత్తగా ప్రవేశం చేద్దాము అవకాశాల కోసం వేచి చూసేటువంటి వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పబడింది। ఈ వారం మంచి శ్రేయదాయకంగా ఉంటుంది। అలాగే డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, మరి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు కానివ్వండి, మరి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటువంటి వారికి గనక చూసుకున్నట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది। మంచి శుభవార్త వింటారు, స్థానచలన మార్పు ఉంటుంది, తగు మూలకంగా ధనయోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది। అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుస్తారు, మరి అలాగే బంధుమిత్రాలతో చాలా సంతోషంగా గడుపుతారు। దైవ సంబంధితమైనటువంటి విషయాలలో మరి ఖర్చులు అనేటువంటిది, కార్యక్రమాలు అనేటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు। అలాగే భూ క్రయ విక్రయ సంబంధిత లావాదేవీలు నిర్వహించేటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది। ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ధనయోగం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది, మరి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, అలాగే మంచి శుభవార్త వింటారు। అలాగే విదేశీ యానం చేద్దామని చెప్పి ప్రయత్నించేటువంటి వారి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగరీత్యా అలాగే మిగతా రంగాల వారు కానివ్వండి, చాలా యోగదాయకంగా ఉంటుంది విదేశీ యాన మూలకంగా। సంతాన మూలక చేసేటువంటి ప్రయత్నాదులు సఫలీకృతం అవుతాయి, వివాహ ప్రయత్నాదుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు చాలా సఫలీకృతం అవుతాయి, అలాగే భూ క్రయ విక్రయ సంబంధిత లావాదేవీలు, అలాగే హార్డ్వేర్కు సంబంధించిన ఇనుము సంబంధిత ఉత్పత్తులు చేసేటువంటి వ్యాపార సంస్థలకు ధనయోగం ఎక్కువగా ఉంటుంది। మంచి విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు అనేటువంటి వెలువిరుస్తాయి, విద్యార్థులకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది। భార్యాభర్తాదుల విషయాలలో కూడా ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి చాలా సౌఖ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు। అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనగా, ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎందుకు, కారణం ఏమిటి అనంటే చిన్న చిన్న మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నప్పటికీ, శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేయడం వలన ఈ వారంలో మరి వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన అవి ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాటి మూలకంగా అనారోగ్యం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు। అలాగే ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాదులు చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు సంభవించేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు। అపరిచిత వ్యక్తులను నూతన పరిచయాలు చేసుకోవడం వల్ల కొన్ని ఇరకాట్లల్లో, కొన్ని మరి గొడవలల్లో మనం పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి। అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి సినీ రాజకీయ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రముఖులందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి। అలాగే ఈ రాశి వారు అదృష్టమైనటువంటి రంగు కనుక చూసుకున్నట్లయితే నీలం వర్ణం, అలాగే లేత నీలం రంగు,
దుస్తులను కనుక ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుంది. అదృష్టమైనటువంటి దిశ, పశ్చిమ దిశగా ప్రయాణాలు చేసినట్లయితే ముఖ్యమైనటువంటి పనులు సఫలీకృతం అవుతాయి. అలాగే అదృష్టమైనటువంటి సంఖ్య 8వ సంఖ్యగా చెప్పబడింది. అలాగే ప్రతి నిత్యము కూడా శ్రీ పరమశివుణ్ణి ఆరాధన చేస్తుండండి. ప్రతి నిత్యం ఓం పరమేశ్వరాయ నమః అనేటువంటి నామజపాన్ని నిత్యం 27 సార్లు కనుక పఠించినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా దిగ్విజయంగా నెరవేరుతాయి. నమస్కారం.